ఇసుక కొరత వల్ల విశాఖపట్నంలో భవనాలన్నీ నిర్మాణం ఆగిపోయింది అని ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఆ రోజు మర్చిపోయారా? ఆ రోజున ఇసుక కొరత ఉన్నది. తర్వాత ఆ ఇసుక కొరతని మాకు మీరు మాకు ఇచ్చేయలేరు. దాన్ని సరిచేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అంతే తప్ప మేము డబ్బులు కక్కుర్తి పడో మరొక దానికి కక్కుర్తి పడో ఇసుక కొరతను సృష్టించిన మాట అవాస్తవం. ఇసుక నుంచి తైలం తీయాలని, రాజకీయ తైలం తీయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇది ధర్మమైనటువంటి విషయం కాదని మనం చేస్తారు. అంతేకాదు ఇసుక గురించి పోయిపోతే మళ్ళా రెండో పాయింట్ పట్టుకున్నారు. ఇంగ్లీష్ గురించి, ఇంగ్లీష్ భాష గురించి నేను అడుగుతా ఉన్నా. ఇంగ్లీష్ భాషను ప్రవేశపెడితే తప్పేంటండి? ఇంగ్లీష్ మీడియంలో అందరూ చదువుకోవాలనేటువంటి భావనతో ప్రపంచంలో ఉన్నటువంటి పోటీని ఎదుర్కోవడం కోసం, మన ప్రాంతంలో ఉన్న విద్యార్థుల్ని సన్నద్ధం చేయడం కోసం ఇవాళ బీజాలు వేసే కార్యక్రమం ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాని మీద విమర్శలు చేస్తున్నారా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇటువరకు ఎలా ఉండేది ఆంధ్ర రాష్ట్రం, ఇప్పుడు ఎలా ఉంది ఆంధ్ర రాష్ట్రం? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వచ్చు, పక్కన కర్ణాటక వెళ్తే మన కన్నడం రాదు, మళ్ళీ అక్కడ ఇంగ్లీష్ మాట్లాడితే కానీ కుదరదు. అలాగే మన దేశం అనేది చాలా భిన్న భాషలు కలిగినటువంటి దేశం. అందరికీ కామన్గా ఉండేది ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అంటే తెలుగు నేర్చుకోవద్దని కాదు, తెలుగు సబ్జెక్ట్ కొనసాగుతూ ఉంటుంది. అదేమంటే అయ్యా మీ పిల్లలు ఏం చదివారంటే మీ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, అందరి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, తెలుగు భాష కోసం మేము పోరాడతామని చెప్పేసి పోదిలిస్తే ధర్మం కాదని మనం చేస్తున్నాం. ఇంగ్లీష్ భాషని ఇవాళ మాధ్యమంగా చేసుకొని ప్రపంచ దేశాల్లో పోటీకి వెళ్ళడం కోసం మన విద్యార్థుల్ని తయారు చేసేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెడితే దానికి ధూమ్ధాములు చేస్తున్నారు, దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని మీరు దయచేసి తెలుసుకోమని మనం చేస్తున్నాం. అంతే తప్ప ఏదో గందరగోళాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద తలేటటువంటి ప్రయత్నం మీరు చేస్తే అదేమంటే ధైర్యం గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను చాలా ధైర్యవంతుణ్ణి, పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా ధైర్యవంతుడని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ధైర్యం మనందరికీ బాగా తెలుసు, ఎందుకంటే ఆయన చెప్తున్నాడు నిన్న 23 క్లైమర్ మైండ్స్ పెట్టినా కూడా భయపడలేదు. క్లైమర్ మైండ్స్ పెడితే భయపడేది ఉంది, నువ్వు అదృష్టవశాత్తు బ్రతికి బయట బట్ట కట్టావు సంతోషం, దానికేం కాదని అనడం లేదు. అయ్యా 23 క్లైమర్ మైండ్స్కు నువ్వు భయపడలేదు, కానీ కేసీఆర్ ఒక్క మాట అంటే పారిపోయి వచ్చేసావే భయపడి, ఏంటి నీ ధైర్యం నాకు తెలియగలుగుతాను. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ లో ఉమ్మడి రాజధానిగా ఉండే హక్కుని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం కల్పిస్తే ఒక్క కేకేస్తే పారిపోయి వచ్చి ఇక్కడ అమరావతిలో పడ్డావు. అదేమంటే అమరావతి గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు, అమరావతిని నిర్మించాను నేను. ఏమి నిర్మించావు? అమరావతి కాదు, అది పెద్ద భ్రమరావతిగా నిర్మించావు. అక్కడ ఏముంది? ఏమి లేదు, అన్ని తాత్కాలికమైనటువంటి కట్టడాలు. అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేసేస్తున్నాడు, తోసేస్తున్నాడు, నరికేస్తున్నాడని నిన్న ఉపన్యాసాలు చెప్తున్నావు. అమరావతిలో నువ్వు చేసినటువంటి ఘోరాలు క్రూరాలు అన్ని బయటకు వస్తాయి. అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయలు కాజేసి ఇవాళ నువ్వు కొంగజెప్పలాగా చేస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇంకా ఢిల్లీ వెళ్ళాడు మా మీద కంప్లైంట్ చేయడానికి. ఎవరు కంప్లైంట్ చేస్తాడు మా మీద? ఎవరు కంప్లైంట్ చేస్తాడు? బహుశా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పంపించారేమో. ఆయన ఎలాగూ ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశం లేదు, ఆయన ఎలాగూ భారతీయ జనతా పార్టీని కలిసే అవకాశం లేదు, కాబట్టి ఆయన దూతగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారేమోనని నాకు అనుమానంగా ఉంది. వాస్తవాలు అయితే నాకు తెలియదు, కానీ ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఇంకెవరికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి ఆయన ఢిల్లీ వెళ్ళి ఉంటాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళవలసినటువంటి అవసరం ఆయనకి లేదు. మరి ఇంకేమైనా అవసరాలు ఉన్నాయో మనకు తెలియదు. ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనందరికీ చెప్పవలసినటువంటి బాధ్యత ఉంటుంది, ఆయన చెప్తాడని కూడా నేను అనుకుంటున్నాను. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఓ నిన్న జరిగినటువంటి ఇసుక దీక్షలో ఆయనకున్నటువంటి 23 మంది శాసనసభ్యుల్లో మెజారిటీ శాసనసభ్యులు ఆయన ఇసుక దీక్షకు హాజరు కాలేదు అంటే రెండు నాకు అర్థమవుతా ఉన్నాయి. ఒకటి,
ఆరు నెలల్లోనే ఆయన ఇసుక దీక్ష చేయటం తప్పని అనిపించుండాలి వాళ్ళకి, లేదా ఇసుక సమస్యకు ప్రభుత్వం కారణం కాదని, అది సహజంగానే ప్రకృతి పరంగానే వచ్చింది కాబట్టి ప్రకృతి పరంగానే వెళ్ళిపోతుందనేటువంటి భావనతో వాళ్ళు నిండుండాలి అని నేను అనుకుంటున్నారు. మరి విషయాలేంటో మనకు తెలియదు. 23 శాసనసభ్యులు ఉన్నటువంటి పార్టీ అగ్రనాయకులు నిరాహార దీక్ష చేస్తుంటే మెజారిటీ సభ్యులు హాజరు కాలేదంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నాను. అదేమంటే ఆయన ఇసుక దీక్ష చేస్తుండగానే ఇద్దరు ముఖ్య నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు మళ్ళా నువ్వే రావాలంటున్నారంట చాలామంది, మరి వాళ్ళ ఎమ్మెల్యేలు మాత్రం నువ్వు పోతేనే బెటర్ అనుకుంటున్నారు అన్నట్టుగా అర్థమవుతున్నాను. ఎందుకంటే అవినాష్ కానీ లేకపోతే వంశీ కానీ నువ్వు పోతే బెటరు అని అనుకుంటున్నారు. ప్రజలేమో ఆయన రావాలని అనుకుంటున్నారని ఆయన కలలు వస్తున్నాయి, కానీ ఆయన నాయకులేమో ఆయనకు సహకరించినటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను మనవి చేస్తున్నా, నీది మునిగిపోయే బోటు, పాపం తెలియక ఈ హీరో గారు ఆ మునిగిపోయే బోటులు ఎక్కబోతున్నాడు, ఆయన ఈయన కలిసి మొత్తం మునగటం ఖాయం. మీరు హద్దు పద్దు లేకోకుండా, సమయం సందర్భం లేకోకుండా, న్యాయాన్యాయాలు లేకోకుండా 151 సీట్లు గెలుచుకున్నటువంటి అత్యంత ప్రజానాయకుడుగా ఉన్నటువంటి బలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిసారి విమర్శించే కార్యక్రమాలు చేస్తున్నారు. మంచి చేస్తే పొగడరేమండి, నాకు అర్థం కాలేదు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాం? ఒకటో రెండో ప్రకృతి అనుకూలించకపోవటం వల్ల మంచి కార్యక్రమాలు చేయలేకపోవచ్చు, కానీ ఎన్ని మంచి కార్యక్రమాలు ఈ 6 మాసాల్లో మేము చేసామని అడుగుతా ఉన్నా. అమ్మ ఒడి కార్యక్రమం కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తుంటే ఒక్క రోజున కాకపోతే ఒక్క రోజున ఈ మంచి కార్యక్రమం చేశారని మెచ్చుకోలేనటువంటి వారు మీరు, మమ్మల్ని విమర్శిస్తే ప్రజలు నమ్ముతారా? విమర్శకు కూడా అర్థం ఉండాలి, విమర్శ సద్విమర్శ అయి ఉండాలి తప్ప ఏదో మా అబ్బాయికి ఓడిపోయాడేనో, లేదా నాకు మంత్రి పదవి ముఖ్యమంత్రి కాలేకపోయానో, ఫ్రస్ట్రేషన్లో మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్రజలు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరనే వాస్తవాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించలేకపోతున్నాడు. ఎందువల్ల నాకు అర్థం కాలేదు. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. వాటి ప్రయోజనాలు మనకు నష్టం అనుకుని బహుశా చేసి ఉంటారు. అది న్యాయస్థానంలో ఉన్నటువంటి అంశాన్ని గురించి మనం పెద్దగా చర్చించడం మంచిది కాదు. ఇంకా ఎవరికి నష్టం జరుగుతుందనే అఫిడవిట్ వేశారని మీరు అన్నారు, నేను కూడా ఫాలో కాలేదు. బహుశా నష్టం జరుగుతుందనే మన అభిప్రాయం అయి ఉండొచ్చు. ఫైనల్గా న్యాయస్థానాలు తేరుస్తాయి. ఓకే. Please subscribe to 9 Roses Media. Please like, follow and subscribe 9 Roses Media. Hi everybody, this is Murali Sharma and please subscribe to 9 Roses Media. Nenu mi Regina Cassandra, 9 Roses Media ki subscribe cheyandi. Hello viewers, please subscribe to 9 Roses Media. Thank you. Please subscribe to 9 Roses Media. 9 Roses Media nu follow avandi, chudandi, enjoy cheyandi, share cheyandi, like cheyandi, subscribe cheyandi.